నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బండారుపల్లి గ్రామంలో వైసీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. గ్రామంలో వరినారు వేసి ఉన్న గడ్డం వెంకటమ్మ పొలాన్ని రాత్రికి రాత్రి ట్రాక్టర్తో వైసీపీ నేతలు రాజశేఖర్, హర్షవర్ధన్, చంద్రమోహన్ దున్నేశారు. దీంతో ఉదయం వచ్చి తన పొలాన్ని చూసుకున్న వెంకటమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై పొలం వద్దకు వెళ్లి ప్రశ్నిస్తే బాధితురాలు వెంకటమ్మను బూతులతో దుర్భాషలాడి దాడికి యత్నించారని ఆమె వాపోయింది. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా నిలవడంతో తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె తెలిపింది. ఈ విషయమై పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ వెంకటమ్మ ఆవేదన వ్యక్తం చేస్తోంది. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితురాలు వెంకటమ్మ కోరుతుంది. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడింది. మేము పంచాయతీ ఎలక్షన్ ఒక టైం మా మీద ఖర్చు పెట్టుకున్నాం సార్, వాళ్ళని గెలిపిలేదు, మేము మా వాళ్ళని గెలిపించుకున్నామని అప్పుడు టైం పెట్టుకొని ఇప్పుడు 60 సంవత్సరాల నుంచి మా పొలం ఉన్నాడు. అప్పుడు టైం ఏ గొడవలు లేవు. ఈ పంచాయతీ ఎలక్షన్ ఒక టైం ఖర్చు పెట్టుకొని వాళ్ళ ప్రభుత్వం దిగిపోతుంది. మేము ఈ ప్రభుత్వం మా కింద ఉండగానే మా పవర్ అయిపోద్ది, తర్వాత మేమేం చేయలేము. ఇప్పుడే ఏదైనా మేము చేసుకోవాలా? ఇప్పుడు మా సీదీ చేసి వాళ్ళు వస్తే కొట్టి వాళ్ళని అంతా మేము ఆక్రమించుకోవాలా అని మా మీద దౌర్జన్యానికి వస్తుంది సార్. రాత్రి ఉన్నప్పుడు ఆ పొలం అంతా ట్రాక్టర్ 12 గంటల టైం వచ్చి ట్రాక్టర్ దొరికి నాట్లాట దొరికిచ్చేసి ఆ మోటార్ మీద రాళ్ళు అనేసి అంతా దౌర్జన్యం చేసిపోయింది సార్. మాకు తెలవదు, మేము పెద్దలేసి చూసుకోము. చూసుకున్న తర్వాత మేము ఎడకొస్తే మేము వచ్చి మళ్ళీ ఏదన్నా ఇక్కడ ఏమన్నా అంటామని వాళ్ళు మొత్తం రోడ్డు మీద వచ్చి మళ్ళీ రౌడీతనంగా అందరు నిల్చుకున్నారు. మేము ఏదన్నా అంటే మళ్ళీ మమ్మల్ని కొట్టాలని. ఆ తర్వాత మేము గమ్ముగా పోయినాము. పోయి పోలీస్ స్టేషన్కి పోతే పోలీసు వాళ్ళు ఎస్ఐ ఏమన్నా కానీ మీరు ఎంఆర్ఆవుకి రాళ్ళు బాతపోతే బాత నిలవదని అడ్డుకునేను రండి అని లెటర్ ఇచ్చానంట. మేము ఎంఆర్ఆవుకి అడిగిపోయి అడిగితే నేను ఇప్పుడు ఇచ్చినాను, నేను ఇవ్వలేదు, నేను ఎప్పుడు అట్టు ఎప్పుడు ఇచ్చినాను, నేను రాయి బాతను అట్టు ఎప్పుడు ఇచ్చినాను, రాలేదు నేను వాళ్ళు, నేను ఇవ్వలేదు అని ఆయన నిండు. మళ్ళీ ఎస్ఐ కడుకొచ్చి తెలుపుకున్నాను. ఎస్ఐ కడుకొచ్చి తెలుపుకుంటే ఎస్ఐ ఏమనిండు, ఇదిగమ్మా చూడండి లెటరు అని చూపించిండు. మళ్ళీ ఆయన కడిగిపోయిను, ఆయన కడిగిపోతే నేను ఇవ్వలేదు, అది ఎప్పుడో 2 సంవత్సరాల నాడు కడిచ్చిందని మాకు చెప్పింది అబద్ధం. మళ్ళీ నేను వచ్చి 5 గంటలకు వచ్చి మీకు రాళ్ళు వేసి ఇచ్చి వస్తాను, మీకు గొడవలు లేకుండా నేను చెప్పిండు. మమ్మల్ని ఇదిగో ఇటు బయటకు పోయి వస్తాను, ఇక్కడ కూర్చోనుండమని మాకు చెప్పిండు. చెప్పి మేము ఆడ మమ్మల్ని ఆడ కూర్చోమని ఆయన వచ్చి ఆయన ఇష్ట ప్రకారం మా పొలాలలో ఏడంటే ఆడ పుల్లలు గుచ్చేసిపోయిండు. ఆ పుల్లల ప్రకారం వీళ్ళు పద్దను లేచి వచ్చి వాళ్ళు మళ్ళీ గినాలు వేసుకుంటుండ్రు. మేము పోతే మమ్మల్ని కొట్టాలని మళ్ళీ మొత్తం అంతా రౌడీతనం వచ్చి ఆడ కూర్చోనుండ్రు. ఆమె ఆయన వాళ్ళు ఆడ మనిషిని తీసుకొని వచ్చి గిని వేస్తుంది, నేను తీసేస్తుంటే ఆమె వేస్తుంది. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.